Adilabad jilla Chennath mandala kendraloni 1వ నంబర్ వార్డులో మిషన్ భగీరథలో భాగంగా రోడ్డును తవ్వి గత 8 రోజులుగా పోచుకుండా అలాగే ఉంచడం వల్ల ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వార్డులో 8 రోజుల కిందట వర్షాకాలంలో వద్దు అన్న వినకుండా రోడ్డును తవ్వి రోడ్డును డ్యామేజ్ చేశారని మండిపడ్డారు. కమిషన్ భగీరథ వల్ల పిల్లలు పెద్దలు వృద్ధులు చారి పడిపోతున్నారని అధికారులకు ఫోన్ చేసినా పట్టించుకోలేదన్నారు. వర్షాకాలంలో మిషన్ భగీరథ పనులు ఏంటి, వేసవిలో నిద్రపోయిందా ఈ ప్రభుత్వం అని నిలదీస్తున్నారు. తవ్వి మేము పాడుతున్నాం, జారి పాడుతున్నాం, లేస్తున్నాం, ముసలు తసలేలు కాలిరిగా చేతిరిగా మరి ముసలు ఒకటైతే ఏం చేసులేదు. మాకు అవసరం కూడా లేకుండా నీళ్లు రోడ్ అంతా గంగలమైంది, ఎండాకాలం అంతా ఏ టాగుల పడవైనా ఇప్పుడు మాకు వానకాలలో జారి పడట్టు వేస్తున్నారు. ఎన్ని వద్దు నల్లలు పోయినాయి, లాటరీ బాత్రూమ్ లో పైపులు పోయినాయి. అది చెయ్యరాదు అంత ఎట్లా పోలా మేము వద్దాం.